హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. రైస్ అండి, ఆనియన్ను, కొత్తిమీర కొంచెం, వెనిగరు, సోయా సాస్, చిల్లీ సాస్, చికెన్ మసాలా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. ముందుగా ఆయిల్ పోసుకుందామండి. ఆనియన్స్ వేసుకుందాము. ఫ్రై అవనిద్దామండి. ఇలా ఎర్రగా అవ్వాలండి ఆనియన్స్. చిల్లీ సాస్ వేసుకుందామండి. సోయా సాస్ వేసుకున్నానండి. వెనిగర్ వేసుకుంటున్నానండి. సాల్ట్ తగినంత. ఒక టేబుల్ స్పూన్ కారం. రైస్ వేసేసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ మామూలు రైస్తోనే బాగుంటుందండి, బాస్మతి రైస్తో కాకుండా. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకుందాము. మొత్తం కలుపుకుందాము. ఫైనల్లో కొత్తిమీర వేసేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆనియన్స్ నంచుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఫ్రైడ్ రైస్ మా రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.